బేబీ గీతిక ఈ పేరు ఎక్కడో విన్నట్టుంది కదా అవును రియాలిటీ షో ఆటా ఫైవ్ జూనియర్స్ లో విన్నర్ గా నిలిచిన చిన్నారే గీతిక పిట్ట కొంచెం స్టెప్పులు ఘనమన్నట్టుగా గీతిక కాలు కదిపిందంటే చాలు చప్పట్లు విజిల్స్ తో అంత సందడి నెలకొనేది అప్పట్లో ఆటా షోకు గీతిక బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోయింది తనదైన డాన్స్ మూమెంట్స్ తో అందరినీ మెస్మరైజ్ చేసిన గీతికకు ఆటా జూనియర్స్ తర్వాత చాలా అవకాశాలు వచ్చాయి ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో కూడా నటించి మెప్పించింది ముద్దుగా బొద్దుగా ఉండే గీతిక చాలా చోట్ల స్టేజ్ షోలు సైతం ఇచ్చి మెప్పించింది అయితే కెరీర్ మంచి ఊపు మీదున్న తరుణంలో యాక్సిడెంట్ రూపంలో గీతికను దురదృష్టం తలుపు తట్టింది రెండు వేల పన్నెండు జూలై నాలుగో తేదీన ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలం చాగల్లు పరిసరాల్లోని భీమవరం అడ్డరోడ్డు దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో గీతిక తీవ్రంగా గాయపడింది గీతిక తండ్రికి డ్రైవర్ కు స్వల్ప గాయాలయ్యాయి ఓ ప్రైవేట్ ప్రోగ్రాంలో పాల్గొని హైదరాబాద్ తిరిగొస్తుండగా డ్రైవర్ నిద్రమత్తులో కారును డివైడర్ కు ఢీకొట్టడం వల్లనే ఈ దుర్ఘటన జరిగింది అప్పట్లో ఎంతో మంది బులితెర ప్రేక్షకులు గీతిక త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు యాక్సిడెంట్ కారణంగా దాదాపుగా ఆరు నెలల పాటు గీతిక బెడ్కే పరిమితమైంది పూర్తిగా కోలుకున్న తర్వాత అవకాశాల కోసం గీతిక ఎన్నో ప్రయత్నాలు చేసింది కానీ ఎవరూ ఆమెకు సహకరించలేదు అప్పుడు ఆకాశానికి ఎత్తేసిన పెద్దలు కూడా కష్టకాలంలో ముఖం చాటేశారు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా ట్రై చేసినా కూడా ఫలితం లేకపోయింది దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన గీతిక కొన్నాళ్లు అలా ఖాళీగానే ఉండాల్సి వచ్చింది మంచి అవకాశాలు వస్తున్న సమయంలో యాక్సిడెంట్ జరగడం గీతిక జీవితాన్ని అతలాకుతలం చేసింది అయితే ఇప్పుడిప్పుడే చిన్న చిన్న సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయట ఓ టీవీలో రూపొందిస్తున్న డాన్స్ ప్రోగ్రాంలో గీతిక మళ్లీ కనిపించబోతోందట ఏదేమైనా ఎంతో భవిష్యత్తు ఉన్న గీతిక మళ్లీ ఎప్పుడు తెరపైకి వస్తుందోనని చాలా మంది ఎదురు చూస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ఓ లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలనుకుంటే దయచేసి మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మరవకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్